Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Vishayamlo YCP target clear. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో గాజువాక భీమవరం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజుల నుంచి గెలుపొందిన రాపాక వరప్రసాద్ వైసీపీలోకి ఫిరాయించారు. రానున్న ఎన్నికలలో రాజుల నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగడానికి రాపాక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే జనసేనాని వచ్చే ఎన్నికల కోసం ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారనే ఉత్కంఠ నెలకొంది. గాజువాక భీమవరం నుంచే ఈసారి కూడా పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నప్పటికీ వాటిపై స్పష్టత రాలేదు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేయాలంటూ అక్కడి నాయకత్వం నుంచి పవన్కు ఆహ్వానం అందింది. ఈ నియోజకవర్గంలో 80% ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలిపించుకుంటామంటూ స్థానిక నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఈసారి కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదనే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖాయమైతే అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎంపీ వంగ గీతను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇక్కడ దొరబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంపీగా ఉన్న గీత అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో పిఠాపురం నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఒకవేళ ముద్రగడ అంగీకరిస్తే రాజ్యసభ సీటు ఇవ్వాలనుకుంటున్నారు. లేదంటే పిఠాపురం నుంచి బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగడం ఖాయం కానప్పటికీ అధికార పార్టీ మాత్రం పిఠాపురం కేంద్రంగానే రాజకీయ వ్యూహరచన చేస్తోంది. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని పార్టీల యంత్రాంగం సిద్ధమవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ను జనసేన పార్టీని నిరోధించడానికి వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది.